బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముఖేష్. ఎక్కడ చూసినా రామ నామమే వినిపిస్తుంది. అదేనండి మన అయోధ్య రామ మందిరం. అయోధ్య రామ మందిరం జనవరి 22వ తారీఖున గ్రాండ్ ఓపెనింగ్ అయితే ఉంది. సో అయోధ్య రామ మందిరానికి సంబంధించిన 18 ప్రధాన ద్వారాలు మన అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ డిపో వాళ్ళు తయారు చేస్తున్నారు. 18 ప్రధాన ద్వారాలు, 100 తలుపులు వీళ్ళే తయారు చేస్తున్నారు. అదేవిధంగా ఇవి ఎక్కడ తయారు చేస్తున్నారంటే, తలుపులు ప్రధాన ద్వారాలు మాత్రం అయోధ్య రామ మందిరంలోనే తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లడం అనేది కొంచెం కష్టతరమైనది. మెజర్మెంట్ విషయంలో కూడా కొంచెం తేడా కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడే రెడీ చేస్తున్నారు. సో ఈ టింబర్ డిపోకి మనం ఎందుకు వచ్చామంటే, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ నుంచి ఏమైనా అక్కడికి తీసుకెళ్లేటివి ఉన్నాయనేది మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, మనం లోపలికైతే ఎంటర్ కాబోతున్నాం. ఎంటర్ అయిన వెంటనే పక్కన ఇక్కడ మనకు చూస్తున్నాం రాముడి విగ్రహాన్ని ఎంత అద్భుతంగా చెక్కారో చూద్దాం. అయితే విషయం ఏంటంటే, ఇది ఇంకా సంపూర్ణంగా అయితే పూర్తి కాలేదు, చెక్కడం తుది దశకు చేరుకోలేదు. ఇంకా చెక్కేది ఉంది అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా దీని చుట్టుపక్కల తిరిగి చూద్దాం ఏమేమి ఉంది అనేది. ఇక్కడ చూడొచ్చు మనం హనుమంతుడి విగ్రహం. హనుమంతుడు కూడా చాలా అద్భుతంగా చెక్కారు బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే. కానీ ఇది అసంపూర్తిగానే చెక్కారు, పూర్తిగా ఇంకా చెక్కేది ఉందని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. రాముడి పాదాలు, రాముడి పాదాలు చెంతనే హనుమంతుడు. మీకు తెలిసిందే రామ భక్తుడు హనుమంతుడు. హనుమంతుడు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాడు. సో ఇక్కడ ఈ దీన్ని ఫినిషింగ్ అయితే సరిగ్గా చేయలేదు, అంటే చేయలేదు మీన్స్ ఇక్కడ నిర్వాహకులు ఇంకా దీని పని మీదనే ఉన్నారు. ఇది సంపూర్తిగా పూర్తిగానైతే పూర్తి కాలేదు. ఇదే విధంగా ఈ రాముని విగ్రహంతో పాటు ఇటు పక్క విష్ణుమూర్తి విగ్రహం ఉంది. సో అది ఎలా ఉంది, అది కూడా అయోధ్యకు తరలిస్తారా, లేకపోతే అది దేనికోసం తయారు చేశారని కూడా మనం తెలుసుకుందాం. రాముడి విగ్రహం పక్కనే విష్ణుమూర్తి విగ్రహం అయితే ఉంది. చూడండి, లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎప్పుడు కూడా విష్ణుమూర్తి పాదాల చెంత ఉంటుంది. 21 అడుగుల పొడవు, 8.5 అడుగుల ఎత్తు, 20 అడుగుల కైవరం కలిగిన టేకు దుంగ. దాని వయసు సుమారు 1000 నుండి 1500 సంవత్సరాలు. ఈ దారు శిల్పం పేరు అనంతశేష శయన శ్రీ మహావిష్ణుమూర్తి. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయం 6వ శ్లోకంను స్ఫూర్తిగా తీసుకొని రాయన గిరిధర్ గౌడ్చే చిత్ర ప్రణాళిక ప్రకారము శిల్పాన్ని పూర్తి చేశారు. ఇందులో పెద్ద మరియు చిన్న శిల్పాలు సుమారు 84 ఉన్నాయి. మహావిష్ణువు చెప్పిన వాక్కును ఆధారంగా శిల్పం చెక్కబడింది. శ్రీ మహావిష్ణువు అనంతశయన మూర్తిగా శిరస్సు ఎడమవైపునకు, పాదాలు కుడివైపునకు ఉండేటట్టు చెక్కారు. అనంతశేషుని దివ్యమంగళమైన పడగల కింద కిరీటం ధరించి దివ్యాభరణములతో శ్రీ మహావిష్ణువు మరియు శ్రీదేవి భూదేవి సమేతంగా చిక్కబడింది. ఆ పక్క వసుకీ భగవంతునికి వినమ్రతతో నమస్కరిస్తూ విప్పారిన రెక్కలతో పక్షిరాజు, గరత్మంతుడు, నారద మహర్షి, తుంబురుడు, సప్త ఋషులు, విష్ణు భక్తులైన సనకానందులు ఉన్నారు. సకల దేవతామూర్తులు ఉపస్థితమైనట్లు చెక్కబడింది ఈ శిల్పం. చూశారు కదా, సకల దేవతామూర్తులున్న విష్ణుమూర్తి విగ్రహ స్వరూపాన్ని నేనైతే మీకు వర్ణించాను. సో ఇక్కడ ఉన్నటువంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి రాముని విగ్రహాన్ని అయోధ్యకు తరలిస్తారా లేదా ఎప్పుడు తరలిస్తారా అనే దాని గురించి అడిగి తెలుసుకుందాం మనం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ డిపోకు సంబంధించినటువంటి చెదలవాడ కిరణ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మనం ఎంట్రెన్స్లో అయితే చూసాము అక్కడ ఉన్నటువంటి రాముడి విగ్రహం, అదేవిధంగా విష్ణుమూర్తి విగ్రహం ఉంది. ఇవి కూడా అయోధ్యకు తరలించేటివేనా సార్? అసలు ఇప్పటికైతే నేనేం చెప్పలేనండి. రాముడి విగ్రహం ఇంకా కంప్లీట్ కాలేదు, అది మొత్తం కంప్లీట్ అయినాక అప్పుడు రాముడి వారు ఎక్కడ కోరుకుంటే అక్కడికి వెళ్తారు. సో అయోధ్యకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయి, లేవు అని నేను చెప్పలేను. సో చాలామంది ఇవి కూడా అయోధ్యకి వెళ్తాయని చెప్పేసి చెప్తున్నారు.
సో దాని గురించి ఏమైనా ఆ సందేహాన్ని నివృత్తి చేసుకుందామని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాం సార్. సో ఇప్పటికైతే నేనేమి చెప్పలేనండి ఎక్కడికి వెళ్తాయి అనేది. సార్ అదేవిధంగా గర్భగుడి తలుపులు కూడా మీ అనురాధ టింబర్ డిపో వల్లే తయారు చేస్తున్నారు కదా, సో గర్భగుడి తలుపులు పూర్తి అయ్యాయి సార్? అసలు అయిపోయినాయండి. ఆల్రెడీ ఒక సోమవారం మధ్యాహ్నం 3:22 ఫిక్స్ అయిపోతున్నాం. ఆ టైంకి ముహూర్తం డిసైడ్ చేశారు ట్రస్ట్ వాళ్ళు. సో సోమవారం మధ్యాహ్నం గోల్డ్ ప్లేటెడ్ డోర్లు, గర్భగుడి డోర్లు అయోధ్య రామ మందిర్ టెంపుల్లో మెయిన్ శాంక్చురీలో ఇన్స్టాల్ చేస్తామండి గర్భగుడి. సార్ 100 తలుపులు అంటున్నారు, ఇవి 100 తలుపులా లేకపోతే? అట్లా కాదండి, ఇప్పుడు మెయిన్ ప్రధాన ఆలయంలో 18 డోర్లు చేశాము, ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. ఒక 100 డోర్ ఫ్రేములేమో ఎలైడ్ బిల్డింగ్స్, పర్కోటాస్ ఇవన్నీ డోర్ ఫ్రేములు ఫిక్స్ చేసాము. నెంబర్ ఆఫ్ డోర్స్ ఎన్ని ఉంటే అన్ని డోర్లు మాకు ట్రస్ట్ ఎన్ని అప్పచెబితే అన్ని చేస్తాం. నెంబర్స్ నాకు ఇప్పుడు కరెక్ట్గా తెలియదు. చాలామంది 100 అని చెప్తున్నారు, మరి 100 పైనే ఉండొచ్చు అండి. డోర్ ఫ్రేములు కానీ డోర్లు కానీ. ప్రధాన ద్వారాలు ఎన్ని సార్? ఇప్పటికి 18 ద్వారాలు అండి టెంపుల్ గ్రౌండ్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అయినాక. ఇవన్నీ గోల్డ్ కోటెడా సార్? ఈ ఇప్పటికైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న డోర్లన్నీ గోల్డ్ కోటెడ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ సంగతి ఇంకా తెలియదు, ఇంకా ప్రోగ్రెస్లో ఉంది, వర్క్ ప్రోగ్రెస్లో ఉంది, ఇప్పుడే కామెంట్ చేయలేదు. సార్ ఇప్పుడు ఈ అవకాశం ఎలా వచ్చింది సార్? మేము అంతకుముందు యాదగిరిగుట్ట టెంపుల్ డోర్స్ చేసామండి. ఈ మధ్య కాలంలో పెద్ద టెంపుల్స్ కట్టడం తగ్గిపోయింది. సో అందుకని చెప్పి మా ఎక్స్పీరియన్స్, మా స్కల్ప్చరు మీరు చూసే ఉండి ఉంటారు, మా స్కిల్లు, మా కంపెనీ, మాది 3rd జనరేషన్, మా గ్రాండ్ ఫాదరు, ఫాదరు మేము. సో అందుకని మేము టెంపుల్కి ఒక మోడల్ చేసాం. టెంపుల్ కట్టే ముందు టెంపుల్ ఎలా పోతుందో వుడ్తో ఒక మోడల్ చేసి మందిర్ వెళ్ళే ద్వారంలో పెట్టామన్నమాట. సో దాంతో మా ఇంటర్వ్యూ చేసి మా స్కిల్లు, మా టైం లైన్స్, మా నాలెడ్జ్ ఇవన్నీ చూసి టాటా కన్సల్టెన్సీ ఎల్ఎన్టి ట్రస్ట్ సెలెక్ట్ చేశారు. సో ఈ అవకాశాన్ని మీరు ఎలా భావిస్తారు సార్? అంటే అయోధ్య రామ మందిర్ యొక్క ఆశీర్వాదం కింద భావిస్తున్నాం అండి. ఇట్స్ అ బ్లెస్సింగ్ టు అస్ అండ్ వీఆర్ వెరీ లక్కీ, మా అదృష్టం అంత. సో అట్లా ఆలోచిస్తున్నాం, ఎందుకంటే ఇండియా ఇంత పెద్ద దేశంలో చాలామంది ఉండుండొచ్చు, మాకు అవకాశం రావటం దేవుడిచ్చిన అదృష్టంగా నేను భావిస్తాను. సో 22 జనవరి వరకు అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అంటున్నారు కదా, అప్పటి వరకు ఇవంతా వర్క్ అంతా ఫినిష్ అయ్యి మా బ్రదర్ అక్కడే ఉన్నారండి, ఇప్పుడు అయోధ్యలో ఉన్నారు. హీఈస్ మానిటరింగ్ ది ఇన్స్టాలేషన్ ఆఫ్ డోర్స్. నెక్స్ట్ 1-10 డేస్లో అన్ని డోర్లు ఇన్స్టాల్ చేసేస్తాం. ఓకే, అన్ని డోర్లు బిగించేస్తాం. అన్నిటి వరకు అయిపోతుంది అంటారు? ఇంకా 10 రోజులు అయిపోయింది, టైం లేదు, మేము ఫినిష్ చేసేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ప్రధాన ద్వారాలు, అదేవిధంగా తలుపులు, వాటి వరకు ఎంతవరకు కంప్లీట్ అయ్యేది అనేది చదలవాడ కిరణ్ కుమార్ గారు చెప్పారు. సో ఇదైతే ఓవరాల్గా అయోధ్య రామ మందిరానికి సంబంధించిన, గర్భగుడి తలుపులకు సంబంధించిన అప్డేట్. మరో స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.